Namo Venkatesaya. Adhyatmika Viseshalu Swagatham, Munduga Pradhanam Salu. Jalaviharamlo Andal Sameta, Sri Krishna Swami Tejo Darsanam. Tirupatilo Konasagutuna, Govindaraja Swami Teppotsavam. భక్తులకు మరిన్ని మెరుగైన సేవలు ఎప్పటికప్పుడు పరిశీలనకు ప్రత్యేక అధికార బృందాలు సమీక్ష సమావేశంలో టిటిడి ఈఓ ఆదేశాలు సాంకేతికత దన్నుగా భక్తులకు సౌకర్యాల కల్పన వసతి సముదాయాలు ఆలయాల పరిశీలనలో తిరుపతి జేఈఓ వెల్లడి కుసుమాల్లో లక్ష్మీ వెంకటేశ్వరుని అద్భుత అనుగ్రహం దేవుని గడపలో వైభవంగా పుష్పయాగ మహోత్సవం తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో వార్షిక తెప్పోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా నాలుగవ రోజున ఆండాల్ సమేత శ్రీకృష్ణ స్వామి వారు తెప్పలపై విహరిస్తూ భక్తులకు అభయ ప్రదానం చేశారు ముందుగా ఆలయంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ముఖ మండపంలో స్నానపీఠంపై ఆండాల్ సమేత శ్రీకృష్ణ స్వామి వారిని కొలు తీర్చారు కలశ స్థాపన కలశ పూజ పుణ్యహవాచనం తదితర వైదిక క్రతువులు నిర్వహించి పంచామృతాలు సుగంధ పరిమళ ద్రవ్యాలతో వేదోక్తంగా అభిషేకం చేశారు పసుపు చందనం తులసి మాలలను స్వామి అమ్మవారికి అలంకరించి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ స్నపన తిరుమంజనం చేసి ధూపదీప నివేదనలు సమర్పించారు ఇక శనివారం సాయంత్రం తెప్పోత్సవం నేత్రపర్వంగా జరిగింది ఆండాల్ సమేత శ్రీకృష్ణ స్వామివారిని అర్చకులు సకల ఆభరణాలు పుష్పమాలలతో అందంగా అలంకరించి తిరుచుపై కొలు తీర్చి మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా సమీపంలోని శ్రీ గోవిందరాజస్వామి పుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు అక్కడ విద్యుత్ దీపాలు పుష్పమాలలతో చక్కగా తీర్చిదిద్దిన తెప్పపై ఉత్సవాలను కొలు తీర్చి వేదం గానం నడుమ తెప్పోత్సవాన్ని నిర్వహించారు ఐదు పర్యాయాలు జలవిహారంలో ఆండాల్ సమేత శ్రీకృష్ణ స్వామివారు భక్తులను దివ్యంగా కటాక్షించారు తిరుమలలో శ్రీవారి దర్శనార్థం వేచి ఉండే భక్తులకు అందిస్తున్న సౌకర్యాలపై టిటిడి అధికారుల ప్రత్యేక బృందం నిరంతరం పర్యవేక్షించి మరింత మెరుగైన సేవలు అందించాలని టిటిడి ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశించారు తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో శనివారం తిరుపతి జేఈఓ లక్ష్మీకాంతంతో కలిసి సీనియర్ అధికారులతో ఈఓ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో వేచి ఉండే భక్తులకు సమయానుకూలంగా అందించే అన్నప్రసాదాలు అల్పాహారం తదితర సౌకర్యాలపై ఎప్పటికప్పుడు పరిశీలించడానికి వీలుగా అధికారులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలన్నారు అలాగే సర్వదర్శనం దివ్య దర్శనం ప్రత్యేక ప్రవేశ దర్శనాల ద్వారా కంపార్ట్మెంట్లకు చేరుకునే భక్తులకు శ్రీవారి దర్శన సమయాలు వేచి ఉండే సమయాలను తెలుసుకుని సులభతరంగా శ్రీవారి దర్శనం కల్పించేందుకు వీలుగా మరొక బృందాన్ని ఏర్పాటు చేయాలన్నారు కంపార్ట్మెంట్లకు చేరుకునే భక్తులకు ఎప్పటికప్పుడు సమాచారం తెలిపే డిస్ప్లే బోర్డులను అధికారులు నిరంతరం పరిశీలించి సరైన సమాచారాన్ని అందించాలన్నారు తిరుమలలో మూడో దశ వలయ రహదారి వెంబడి పచ్చదనం పెంచేందుకు చర్యలు తీసుకోవాలన్నారు తిరుచానూరులో ప్రారంభానికి సిద్ధంగా ఉన్న శ్రీ పద్మావతి నిలయంలో ఆన్లైన్ ద్వారా వసతిని పొందే అవకాశం కల్పించాలన్నారు అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం భక్తజన శోభితంగా దర్శనమిచ్చింది శనివారాన్ని పురస్కరించుకుని పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనానికి తరలివచ్చారు ఈ సందర్భంగా భక్తులు స్వామివార్లకు పూజలు జరిపి అఖిలాండం వద్ద కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు మహిళలు అఖిలాండం వద్ద దీపాలు వెలిగించారు అలాగే తిరుపతి జేఈఓ బి లక్ష్మీకాంతం శనివారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు ఆలయం వద్దకు చేరుకున్న వీరికి డిప్యూటీ ఈఓ ఝాన్సీరాణి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు అనంతరం ఆయన స్వామి అమ్మవార్లను దర్శించుకుని పూజలు జరిపారు దర్శనానంతరం పండితులు వేదాశీర్వచనం పలుకగా అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు ఆ తర్వాత ఆయన శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో మాట్లాడారు ఓం నమో వెంకటేశాయ భక్తులు తిరుమలకు వచ్చినప్పుడు తిరుమలలో భూవరాహ స్వామిని సందర్శించి వెంకటేశ్వర స్వామిని సందర్శించి క్రింద అమ్మవారిని పద్మావతి అమ్మవారిని సందర్శించి తదుపరి మనకి ఇక్కడ అప్పలాయ గుంటలో
తర్వాత నారాయణవనము, నాగలాపురము, శ్రీనివాస మంగాపురము, ఇటువంటి గోవిందరాజస్వామి, కోదండరామస్వామి, కపిలేశ్వర స్వామి, ఇటువంటిది కానీ మనం పూర్తి చేయగలిగితే టోటల్ యాత్ర సంపూర్ణంగా ఉంటుందనే ఉద్దేశంతో రాబోయే రోజుల్లో దీని మీద పబ్లిసిటీని తీసుకొని రావడం వలన వచ్చే భక్తులకు స్థల మహిమ, స్థల ప్రాశస్త్యము, స్థల పురాణం తెలిసే విధంగా ఈ పోస్టర్లు కూడా ప్రింట్ చేయడము. నిన్ననే నేను సివిఎస్ఓ గారు, ఇంజనీరింగ్ వాళ్ళు తిరుపతి పట్టణం అంతా పెద్ద పెద్ద హోర్డింగ్స్ రూపంలో ఈ యొక్క వెంకటేశ్వర స్వామి మరియు అమ్మవార్ల యొక్క హోర్డింగ్స్ని తిరుపతి పట్టణం అంతా పెట్టబోతున్నాము. అదేవిధంగా అక్కడక్కడ ప్రతి స్థలం యొక్క పురాణ మహిమలు తెలియజేసే పోస్టర్లు కూడా లాంచ్ చేయడం ఒకటి. తదుపరి భవిష్యత్తులో ఒక 3D ప్రొజెక్షన్ మ్యాపింగ్కి వెళ్తున్నాము, అంటే లేజర్ లైట్ యాంప్లిఫికేషన్ బై ద స్టిమ్యులేటెడ్ ఎమిషన్ ఆఫ్ రేడియేషన్ అనే టెక్నాలజీ ద్వారా లైట్ అండ్ సౌండ్ షో పద్ధతిలో వెంకటేశ్వర స్వామి మహిమలను తెలియజేసే విధంగా ఈ పుష్కరణిలో ఏర్పాటు చేయాలి విధంగా ఒకటి ప్లానింగ్ ఉంది. అదేవిధంగా నెక్స్ట్ మంత్ నుంచి ఒక ఐవీఆర్ఎస్ని కూడా టెక్నాలజీ ట్రాన్స్ఫర్మేషన్ని తీసుకొని రాబోతున్నాం. ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్ ద్వారా భక్తులు ఏ విధంగా ఫీడ్బ్యాక్ ఇస్తారు, దర్శనం అనేది అత్యంత సౌలభ్యంగా, వేగంగా, సృజనాత్మకంగా జరిగే విధంగా దర్శన భాగ్యం కల్పించడానికి తగిన ఏర్పాట్లు చేయడము. అన్ని బ్రహ్మోత్సవాలు మాఘమాసంలో ప్రారంభమవుతాయి కాబట్టి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా ఐవీఆర్ఎస్ని కూడా రన్ చేస్తే వాళ్ళ ఫీడ్బ్యాక్ను కూడా తీసుకొని మనం భవిష్యత్తులో ఇంకా మెరుగైన రీతిలో ఈ దేవాలయాల యొక్క అభివృద్ధికి పాటుపడగలము. అలాగే శనివారం సాయంత్రం తిరుపతిలోని శ్రీనివాస మొదటి సముదాయంలో తిరుపతి జేఈఓ బి లక్ష్మీకాంతం తనిఖీలు నిర్వహించారు. భక్తులకు గదులను కేటాయించే కార్యాలయాన్ని సందర్శించి సౌకర్యాల గురించి భక్తులను ఆరా తీశారు. గదులను తనిఖీ చేసి పరిశుభ్రత తదితర అంశాలను పరిశీలించి టీటీడీ సౌకర్యాల గురించి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. అక్కడి నుంచి శ్రీనివాసం వసతి సముదాయంలోని అన్నప్రసాద కేంద్రాన్ని పరిశీలించారు. సంబంధిత అధికారులతో అన్నప్రసాద వితరణకు సంబంధించిన పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. టీటీడీ వసతి సముదాయాల్లో భక్తులకు మరిన్ని మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని జేఈఓ లక్ష్మీకాంతం తెలిపారు. ఈరోజు గదులు, వాటి లభ్యత ఎలా అలాట్మెంట్ చేస్తున్నారు, ఎంత టైం పడుతూ ఉంది, అదేవిధంగా మిగతా రూమ్స్లో క్లెన్లీనెస్ మెయింటెనెన్స్ ఎలా ఉంది, తర్వాత బెడ్ స్ప్రెడ్స్, నెక్స్ట్ బెడ్ షీట్స్, తర్వాత పిల్లో కవర్స్, ఇవన్నీ ఎలా ఉన్నాయి, తర్వాత లోపల మనకు ఎయిర్ కండిషన్ కానీ ట్యాప్స్ కానీ తర్వాత మగ్స్ అవన్నీ ఎలా ఉన్నాయి, వాటర్ ఎలా ఉంది, వీటన్నిటినీ పరిశీలించడము, తర్వాత డార్మెటరీలో ఉండే వాళ్ళని కూడా అడగడం జరిగింది. చాలామంది భక్తులతో ఇంటరాక్షన్ కూడా అయ్యాము. మహారాష్ట్ర నుంచి వచ్చారు, కర్ణాటక నుంచి వచ్చారు, తమిళనాడు నుంచి వచ్చారు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నారు, ఇంకా మిగతా నార్త్ ఇండియా నుంచి కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళందరూ హ్యాపీనెస్ బాగా ఎక్స్ప్రెస్ చేశారు. అదేవిధంగా ఫుడ్ కూడా ఏ విధంగా ఉందని ఇక్కడ చూడడానికి రావడం జరిగింది. కాబట్టి ఒక్కచోట గదులు మాత్రం ఆన్లైన్లో రిజర్వేషన్ క్యాన్సిల్ అయినప్పుడు ఇమీడియట్గా అలాట్మెంట్కు దానికి ఎల్లుండి ఒకసారి మీటింగ్ పెట్టి కూడా దాన్ని కూడా సార్ట్అవుట్ చేయగలిగితే ఎక్కడ డిలే అనేది కాకుండా భక్తులందరికీ వేగంగా, సులభంగా గదుల లభ్యత రావాలి. మంచి ప్రసాదం పరిశుభ్రంగా ఉండేట్లుగా చూడాలి, అన్నప్రసాదం కాబట్టి. అదేవిధంగా ఇక్కడ స్లాటు, దర్శన్ స్లాట్స్ కూడా ఎలా ఉన్నాయి అనేది కూడా చూడడం జరిగింది. తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయంలో తిరుచి సేవ కన్నుల పండుగగా జరిగింది. ఈ ఆలయంలో ప్రతి శనివారం స్వామివారికి తిరుచి సేవ నిర్వహించడం సంప్రదాయం. ఈ మేరకు అర్చకులు సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని సకల స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పమాలలతో అలంకరించి తిరుచిపై కొలు తీర్చారు. మేళ తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి తిరుచి సేవ తిరువీధిలో వేడుకగా సాగింది. శనివారానికి తోడు మాఘశుద్ధ ఏకాదశి కలిసి రావడంతో భక్తులు అశేషంగా తరలివచ్చి సీతారాములను సేవించి తరించారు. అలాగే తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురంలో శ్రీ కళ్యాణ వెంకన్న తిరుచి సేవ జరిగింది. ఆలయంలోని అలంకార మండపంలో శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని కొలువు తీర్చి అర్చకులు శుభాయమానంగా అలంకరించారు. తిరుచిపై ఉత్సవాలను వెంచేపు చేసి బాజా భజంత్రీల నడుమ ఆలయ మాడవీధులు ఊరేగించారు. అడుగడుగున కళ్యాణ వెంకన్నకు భక్తులు కర్పూర నీరాజనాలు సమర్పించారు.
తిరుమలకు తొలిగడప దేవుని గడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాలయం ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లింది. భక్తులకు మధురానుభూతులను ప్రసాదించింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా అలరారుతున్న ఈ ఆలయంలో స్వామివారికి పుష్పయాగాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ నెల 5 నుంచి 15 వరకు జరిగిన స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో తెలిసి తెలియక జరిగే దోషాల పరిహారార్థం పుష్పయాగం నిర్వహించారు. ఈ సందర్భంగా వర్ణమయ పుష్పాలతో నింపిన పూలబుట్టలను ఆలయ ఆవరణలో ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ పుష్పాలను ఆలయ మాడవీధులు ఊరేగించారు. ఆ తర్వాత ఆలయంలో చక్కగా ఏర్పాటు చేసిన వేదికపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని కొలువు తీర్చి బంతి చామంతి మల్లెలు జాజులు కనకాంబరాలు రోజాలు సంపెంగ మరువం తులసి తదితర పుష్ప పత్రాలతో పుష్పయాగాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. వర్ణమయ కుసుమాల్లో కన్నుల పండుగ దర్శనమిస్తున్న స్వామి అమ్మవార్లకు నీరాజనలు సమర్పించి భక్తులు పునీతులయ్యారు. అలాగే కడప జిల్లాలో ఏకశిలా నగరంగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో తిరుచి సేవ జరిగింది. భీష్మ ఏకాదశిని పురస్కరించుకుని ఆలయంలోని అలంకార మండపంలో సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని వేంచేపు చేసి ఆభరణాలు సకల పుష్పాలతో అందంగా అలంకరించారు. అనంతరం ఉత్సవమూర్తులను తిరుచిపై కొలు తీర్చి బాజా భజంత్రీల నడుమ ఆలయ మాడవీధిలో ఊరేగించారు. భక్తులు పరంధాముని సేవించి జయ శ్రీరామ్ స్మరణలతో పులకించారు. చిత్తూరు సమీపంలోని తేనెబండలో నూతనంగా నిర్మించిన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి కుంభాభిషేక మహోత్సవాలు వైభవంగా ముగిశాయి. ఉత్సవాల్లో చివరి రోజున స్వామివారి కళ్యాణోత్సవం వేడుకగా జరిగింది. ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై చక్కగా అలంకరించిన గోవిందమాంబ సమేత శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారిని కొలు తీర్చి విశ్వక్సేన ఆరాధన వరుణ పూజలు చేశారు. యజ్ఞోపవిత ధారణ కంకణధారణ జీలకర్ర బెల్లం తదితర క్రతువులను పూర్తి చేశాక మేళతాళాలు వేదమంత్రాల నడుమ కళ్యాణం తలంబ్రాల ఘట్టాలను కమనీయంగా నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లాలోని వివిధ ఆలయాలు మాఘమాసం ఏకాదశి సందర్భంగా ఆధ్యాత్మిక వాతావరణంలో కనువిందు చేశాయి. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు నిర్వహించిన విశేష ఉత్సవాలు భక్తులకు పరవశాన్ని అందించాయి. ఆ విశేషాలు మీకోసం. తూర్పుగోదావరి జిల్లా సాకుర్రు గున్నేపల్లిలో కొలువైన శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో వార్షిక కళ్యాణోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. 4 శతాబ్దాల చరిత్రతో అలరారుతున్న ఈ ఆలయంలో ఏటా మాఘమాసంలో వార్షిక కళ్యాణోత్సవాలను విశేషంగా నిర్వహిస్తారు. ఈ మేరకు పంచాహ్నిక దీక్షతో సాగుతున్న ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు షోడశోపచారాలను జరిపి చక్కగా అలంకరించి చిన్న రథంపై కొలువుదీర్చి గ్రామోత్సవం నిర్వహించారు. మేళతాళాల నడుమ సాగిన గ్రామోత్సవంలో భక్తులు పాల్గొని తరించారు. ఇక తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయంలో తీర్థ కళ్యాణోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారి కళ్యాణోత్సవం కనుల పండుగ జరిగింది. ఆలయంలో ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై సుందరంగా అలంకార భూషితుల్ని చేసిన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని కొలువు తీర్చి విశ్వక్సేనారాధన పుణ్యాహవాచనం జీలకర్ర బెల్లం తదితర వైదిక క్రతువులను నిర్వహించారు. వేదమంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణం తలంబ్రాల ఘట్టాలను మనోహరంగా పూర్తి చేశారు. తూర్పుగోదావరి జిల్లా కోనసీమ ముఖద్వారం రావులపాలెంలో శివదీక్షదారులు గ్రామోత్సవాన్ని జరిపారు. శివమాల దీక్ష స్వీకరించి నియమనిష్టలతో పరమేశ్వరుని సేవిస్తున్న భక్తులు శివనామస్మరణలు చేస్తూ రావులపాలెం పురవీధుల్లో గ్రామోత్సవాన్ని నిర్వహించారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్ట్. బాలలు భగవంతుని ప్రతిరూపాలు. అనాథలైన బాలబాలికలను అక్కున చేర్చుకుని వారిని ఆదరిస్తూ వారి భవిష్యత్తుకు మెరుగులు దిద్దే దివ్య ధామమే శ్రీ వెంకటేశ్వర బాలమందిరం. బాలబాలికల ఉన్నత విద్యకు బాసటగా నిలుస్తూ స్వావలంబన దిశగా వారి అడుగులు పడేలా పరిరక్షిస్తున్న శ్రీ వెంకటేశ్వర సర్వశ్రేయస్ ట్రస్టుతో మీరు చేతులు కలపండి. వసుధైక కుటుంబం అనే ఆధ్యాత్మిక భావానికి భక్తి వెలుగులు అద్దండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333 లేదా టిటిడి వెబ్సైట్ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం.
హైదరాబాద్ ముషీరాబాగ్లోని శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు విశేషంగా జరిగాయి. భీష్మ ఏకాదశి సందర్భంగా అమ్మవారికి ఉదయాత్పూర్వమే అభిషేకం చేసి స్వర్ణాభరణాలు, రజత కవచం, పుష్పమాలలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఉపాలయంలోని శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తికి విశేష అర్చనలు చేసి హారతులు సమర్పించారు. ఈ సందర్భంగా చిన్నారులకు జ్ఞాన సరస్వతీదేవి సన్నిధిలో అక్షరాభ్యాసాలను జరుపుకున్నారు. మారేడుపల్లిలోని శ్రీ సర్వేశ్వరాలయంలో వెంకటేశ్వరునికి అర్చనలు జరిగాయి. భీష్మ ఏకాదశి సందర్భంగా అభిషేకం అనంతరం స్వామివారికి రజత కవచం, స్వర్ణాభరణాలు, పుష్పమాలలు, తులసి మాలలతో చక్కగా అలంకరించారు. అష్టోత్తర శతనామార్చనలు చేసి ధూపదీప నివేదనలు అర్పించారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో కళ్యాణోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఆలయ ఆవరణలో అందంగా అలంకరించిన మండపంలో స్వామి అమ్మవార్లను కొల్లు తీర్చి పుణ్యాహవాచనం, విశ్వక్సేన ఆరాధన, కంకణధారణ, యజ్ఞోపవిత ధారణ తదితర కార్యక్రమాలను వేద పండితులు వేదోక్తంగా నిర్వహించాక వేద మంత్రాలు, బాజా భజంత్రీల నడుమ వేణుగోపాలుని కళ్యాణోత్సవం వేడుకగా జరిగింది. భక్తులు స్వామి అమ్మవార్లను కళ్యాణోత్సవంలో సేవించి పరవశులయ్యారు. అదేవిధంగా కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని పాలేటి తీరంలో మఠం శివాలయంలో రుద్రహోమం ఘనంగా జరిగింది. మాఘమాసం ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని సకల జనుల సంక్షేమాన్ని కోరుతూ రుద్రహోమాన్ని నిర్వహించి శాస్త్రోక్తంగా పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు హోమగుండానికి ప్రదక్షిణలు చేసి హోమభస్మాన్ని ప్రసాదంగా స్వీకరించారు. గుంటూరులోని భద్రావతి సమేత భావనారాయణ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి. 5 రోజుల పాటు నిర్వహించిన ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, లోక కళ్యాణార్థం విశేష హోమాలను వేడుకగా నిర్వహించారు. చివరి రోజున చండీ హోమం నిర్వహించారు. ఈ హోమంలో పాల్గొంటే నరదిష్టి, శత్రుబాధ, అపమృత్యు భయం తొలగిపోతాయని నమ్మకం. అలాగే పలువురు భక్తులు అఖండ లక్ష్మీ ప్రాప్తి కోసం ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. నవగ్రహ దోష నివృత్తికి నవగ్రహ హోమాలను జరుపుకున్నారు. అనంతరం అర్చకులు మూలమంత్ర హవనం చేసి పూర్ణాహుతి సమర్పించడంతో బ్రహ్మోత్సవాలు ముగిశాయి. మాఘమాసం భీష్మ ఏకాదశి పర్వదినాన తెలంగాణ రాష్ట్రం కరీంనగర్లోని వివిధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. ఆ విశేషాల సమాహారం మీకోసం. కరీంనగర్లోని శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో ఆకు పూజలు జరిగాయి. భీష్మ ఏకాదశిని పురస్కరించుకుని రామబంటుకు ప్రాతకాలమే అభిషేకాలు చేసి చందన పూజలు నిర్వహించారు. తరువాత ఆంజనేయ దండకం పారాయణం చేస్తూ తమలపాకుల అర్చన జరిపి ధూపదీప నివేదనలు అర్పించారు. భక్తులు పవనసుతుని సేవించి ఆలయ ప్రదక్షిణలు చేశారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేటలోని కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం భక్తులతో సందడిగా కనువిందు చేసింది. మాఘశుద్ధ ఏకాదశి సందర్భంగా భక్తాగ్రేశ్వరుని దర్శనార్థం అశేషంగా భక్తులు తరలివచ్చారు. ఆలయ ఆవరణలోని కోనేటిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారి దర్శనార్థం క్యూలైన్లలో బారులు తీరడంతో కిటకిటలాడాయి. స్వామివారిని ప్రత్యేక అలంకారంలో దర్శించి భక్తులు జై హనుమాన్ స్మరణలతో పులకించారు. కరీంనగర్ అల్గునూరులోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు వేడుకగా జరిగాయి. ప్రాతకాలమే అభిషేకారాధనలు జరిపి శ్వేతవర్ణ పుష్పాలతో స్వామి అమ్మవార్లను సుందరంగా అలంకరించారు. ధూపదీప నివేదనలు అర్పించారు. భక్తులు స్వామివారిని సేవించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఇక పెద్దపల్లి జిల్లా మంథనిలోని పురాతన శక్తి హనుమాన్ ఆలయంలో ఆకుపూజలు జరిగాయి. వేకువజామునే స్వామివారికి అభిషేకాలు చేసి ఆకుపూజలు జరిపారు. వడమాలలతో అలంకరించి నివేదనలు అర్పించారు. భక్తులు శక్తి హనుమాన్ను దర్శించుకుని జై హనుమాన్ స్మరణలు చేశారు. ఆలయ ఆవరణలోని దేవతా వృక్షానికి ప్రదక్షిణలు చేశారు. దోష పరిహారార్థం నవగ్రహాలకు తైలాభిషేకాలను జరుపుకున్నారు. భీష్మ ఏకాదశి పర్వదినాన తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా వివిధ ఆలయాలు ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించాయి. ఆ విశేషాల సమాహారాన్ని ఇప్పుడు చూద్దాం. తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం ఒంటి మామిడిలోని పురాతన శ్రీ రాజరాజేశ్వరి సమేత విశ్వేశ్వర స్వామి కళ్యాణోత్సవం కనుల పండుగగా జరిగింది. శతాబ్దాల చరిత్రతో అలరారుతున్న ఈ ఆలయంలో మాఘమాస ఉత్సవాల సందర్భంగా శివపార్వతుల కళ్యాణం నిర్వహించారు. స్వామి అమ్మవార్లను చక్కగా అలంకరించిన కళ్యాణ వేదికపై కొలువుదీర్చి గణపతి పూజ, పుణ్యాహవచనం, కంకణధారణ, మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ క్రతువులను వేడుకగా జరిపారు. రాజరాజేశ్వరి దేవిని, విశ్వేశ్వరుని సేవించి భక్తులు పరవశులయ్యారు.
అలాగే తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం పంచమాధవ క్షేత్రం శ్రీ కుంతి మాధవ స్వామి ఆలయంలో కళ్యాణోత్సవం వేడుకగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మాధవ స్వామి వారిని పుష్ప శోభితంగా అలంకరించి కళ్యాణ మండపంలో కొలువుదీర్చారు. వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారంగా పలు క్రతువులను పూర్తి చేశాక మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణం తలంబ్రాల ఘట్టాలను నిర్వహించారు. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ స్వామివారిని సేవించారు. తూర్పుగోదావరి జిల్లా దుర్గాడలోని సుమంగళ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భీష్మ ఏకాదశి పూజలు వేడుకగా జరిగాయి. అర్చకులు స్వామి అమ్మవార్లకు పంచామృతాలు పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేసి ధూపదీప నివేదనలు అర్పించారు. భక్తులు తమ సుహస్తాలతో స్వామివారికి అభిషేకం జరుపుకుని తరించారు. అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం ఏవి నగరంలో నెలవైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో సత్యనారాయణ స్వామి వ్రతాలు జరిగాయి. ఆలయ ఆవరణలో సత్యనారాయణ స్వామి చిత్రపటాన్ని కొలువుదీర్చి గణపతి పూజ, కలశ ప్రతిష్ఠ, కలశ పూజ తదితర కార్యక్రమాలను నిర్వహించారు. అర్చకులు సత్యదేవుని వ్రత కథలను వినిపిస్తూ ఉండగా భక్తులు సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించి తన్మయులయ్యారు. ఇక తూర్పుగోదావరి జిల్లా తునిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక అర్చనలు జరిగాయి. భీష్మ ఏకాదశి సందర్భంగా స్వామివారికి ప్రాతకాలమే అభిషేక ఆరాధనలు చేశారు. తరువాత చక్కగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా ముత్తైదువులు శ్రీనివాసుని నోము నోచుకున్నారు. అనంతరం పసుపు, కుంకుమ, గాజులు, రవికే, తాంబూలంతో వాయనాలు ఇచ్చిపుచ్చుకున్నారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజన వేదికపై శనివారం వాయులీన కచేరీ జరిగింది. ముంబైకి చెందిన కళారామ్నాథ్ శ్రావ్యంగా పలికించిన వాయులీనం అందరినీ అలరించింది. ఇక తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు సుమారు 62,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సాధారణ సర్వదర్శనం భక్తులు 30 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనం టోకెన్ గల భక్తులకు నిర్ణీత సమయంలో దర్శనం పూర్తవుతోంది. శ్రీవారి మిట్ మార్గంలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 17 డిగ్రీల సెల్సియస్ గా ఉంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.